డ్ ఈరోజు దేవుని వాగ్దానము మనము మేలు చేయట ఎందు మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా విశ్వాసులమైన మనము మేలు చేయటలో విసుగు చెందడానికి వీలులేదు మనము దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లే విధానము కలిగిన వారమై ఉండాలి మనలో దేవుని ఆత్మ ఉన్నాడనేందుకు ఇది ఒక గొప్ప రుజువై ఉన్నది ఈ లోకంలో మనము చేసే ప్రతి మేలుకు ఒక ఖచ్చితమైన బహుమానం మనకు లభిస్తుంది ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని ప్రియులారా దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయుచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఉండు రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియూ వారికి లోబడి లోబడియుండు ఏలేనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని సహోదరి సహోదరులారా మనము మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే మనకు హాని చెయ్యివాడెవడు మనం ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మనము ధన్యులమే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములే యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము మేలు చేయుటలో విసుగు చెందే వారముగా ఉండడానికి వీలులేదు తండ్రి మేము సత్క్రియను ఓపికగా చేయిచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మాలో ఉన్న నిరీక్షణను గూర్చి మమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మేము సిద్ధముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్